లాడ్ క్రీస్తు సువార్త ప్రేక్షకులకు ఈ యొక్క వాక్యాన్ని మరి అనుదినము చూస్తూ వీక్షిస్తూ మరి ఎన్నో దీవెనలు పొందుతున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్త లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరొక వాక్యంతో మరి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు మనందరితో కొత్త రీతిగా మాట్లాడబోతున్నాడు హలో లూయ ఈరోజు దేవుడు మనందరి జీవితంలో పొడిగించినందుకు ఆ దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రార్థనతో ఈ యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం పరిషిదురా మహోన్నతురా సర్వశక్తి మంతుడా జీవము గల ఎస్సేయా వందనాలు తండ్రి గొప్ప దేవుడు ఈ దినము ప్రభా తండ్రి నూతనముగా మా జీవితంలో ప్రసాదించిన రీతిని బట్టి నీకు స్తోత్రంలో నాయన ఈ యొక్క వాక్యాన్ని ప్రభా ప్రభాతన్ని వీక్షిస్తున్న అనేక మందికి ప్రభా ఈ యొక్క ప్రభాతన్ని నైనా ఇస్తే ఆ ప్రభా ఈ దినము ప్రభా వారి జీవితాల్లో తండ్రి నైనా అయా ప్రభ క్రొత్త దినముగా ప్రభా ఒక క్రొత్త ప్రభ మలుపులో ప్రభా తండ్రి వారి జీవితంలోనైనా మీరు మాట్లాడమని అడుగుచున్నాము దేవ అయా నీ వాక్యము చుంటితేనే ధారల కన్నా మధురము నాయన అది ప్రభా మా జీవితాల్లో ఎంతగా తండ్రి నాయన విన్నా కూడా ప్రభా అయ్యా అది మా జీవితాల్లో ఆత్మీయమైన మేలు మాకు ప్రసాదించేదిగా ప్రభా ఉంటుంది నాయన ఈ రోజు నాయన తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేయండి వారి యొక్క గృహం యొక్క పరిస్థితులను మీరు మార్చండి వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు ప్రభ మీరు మార్చండి ఎదిగింప చేయండి నాయన అయా తండ్రి ప్రభ వారి జీవితంలో గొప్పగా తండ్రి ఉన్నతమైన స్థితిలో వారి నుంచండి ఆర్థికమైన సమస్యలను అనారోగ్య ఆరోగ్య సమస్యలను అయా తండ్రి షుగర్తో బీపీతో ఎంతో మంది ప్రభా అయా మాకు ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుంది నాయన అయా ఈరోజు ప్రత్యేకంగా వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఏసు నామంలో స్వస్థత శీఘ్రమ వారికి కలుగును గాక ఏసు నామంలో వారి యొక్క జీవితంలో నాయన అయా ఉన్న ప్రతి అనారోగ్య సమస్యలు క్యాన్సర్ విపత్తు లాంటి అనారోగ్యమైన ఎంత ప్రభా గొప్ప అనారోగ్యమైన అయా నీకు ప్రభ సాధ్యమైనది ఏది లేదు నాయన వారికి స్వస్థత కలుగు గాక అయా మేమెంతో ప్రార్థిస్తున్నాం బిడ్డల నిమిత్తము నాయన ఇంకా ప్రభా బిడ్డల కోసము ప్రభ అయా తండ్రి రోజు ప్రార్థిస్తుండగా ఈ క్షణమే ఈ వాక్యాన్ని చూస్తున్న వారి జీవితంలో సాక్ష్యము చెప్పినంతగా దీవించండి ఆశ్రదించండి అయా ఈ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభ తక్షణమే విడుదల ప్రభ అయా బిడలకు కలిగిందన్న సాక్ష్యము మేము విందుము గాక్క ఏసు నామంలో ప్రభా బిడల ప్రతిష్ఠించండి అయా కుటుంబ సమస్యలను మీరు తీర్చుమని అడుగుచున్నాము దేవ ఈ వాక్యం ద్వారా అనేక మంది మేలుకరంగా అయా మాకున్న దీవనంకరంగా దీన్ని మార్చుమని అడుగుచు ఏసు ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవు నామమునకు మహిమ కలిగును గాక ఈరోజు ఎంతో మంది నిజంగా నేను ప్రార్థించిన రీతిగా మరి వాళ్ళ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో వివాహాలు కాని పరిస్థితుల్లో మాకు ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుంది దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఏసేయా జీవము గల దేవుడు ఆయన నా జీవితంలో గొప్ప కార్యలు చేయడానికి సమర్థుడు ఆ ఏసేకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రియ సహోదరి నా ప్రియ ఈ ఈరోజు ఎంతో కాలం గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావా దేవుని యొక్క ఆన్సర్ కోసము మరి దేవుడినితో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నావా ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇయ్యడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనేక మర్మాలు అనుదినం మనం వాక్యధానంలో తెలుసుకుంటున్నాము అనేక మర్మాలు ఈ బెరాకా గాస్పుల్ చర్చ్ యొక్క టీవీ పరిచర్య క్రీస్తు సువార్త అనే టీవీ పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మీయ మీరు మీరు పొందుకుంటున్నారని మాకు తెలియజేస్తున్న రీతిని బట్టి మేమెంతో ఎంతో సంతోషిస్తున్నాము ఎంతో ఆనందిస్తూ ఉన్నామండి నిజంగా ఈ దర్శనం ఎంతో గొప్పది ఈరోజు దేవుడు మీ నాతో దేవుడు మాట్లాడి దేవుని యొక్క కార్యం చేవును గాక ఈ యొక్క వాక్యంలోనికి మనం త్వరపడి వెళ్దామండి వాక్యమును వింటున్నప్పుడు జనసూహంతో యేసుప్రభు ఒక మాట అనేవాడు వినుట వలన విశ్వాసము కలుగున అది క్రీస్తు గురించిన మాట విన్నవాడంతా చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు విన్నవాడు మరి చూసుకున్నట్లయితే ఈ చెవితో విని మరి ఈ చెవితో వారిగా మనం ఉండకూడదు వాక్యం అనగా దేవుడు దేవుడు ఏ విధంగా వాక్యమై ఉన్నాడో మనకు తెలుసు ఆది ఎందు ఏముందంట అండి ఉందంట ఆ వాక్యము దేవుని యుద్ధ ఉండెను అంటాడు యోహను భక్తుడు అదే వాక్యము శరీరధార్య మన మధ్యకు వచ్చిందంట అదే వాక్యము జీవము గల వాక్యము ఈరోజు మనము వింటున్నప్పుడు ఎంతో శ్రద్ధగా శ్రద్ధాభక్తులు వహించి వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను ఏసు మాటలు జీవపు ఊటలు ఏసు మాట మన జీవితంలో కార్యం చేస్తుంది ఏసు మాట మన జీవితాలలో మరి ప్రత్యేక రీతిగా మనల్ని విడుదల దయచేస్తుంది అనాడు ఒక భక్తుని సాక్ష్యం నేను విన్నాడండి ఎంత ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని విని ఆ బిడ్డ జీవితంలో కలిగిన మార్పును నేను విన్నాను నేను చిన్ననాటి వయసులో ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు ఆల్బర్ట్ అనే ఒక దైవ సేవని ఒక సాక్ష్యము నేను విన్నాను ఆ యొక్క బిడ్డ సాక్ష్యంలో నుంచి దేవుడు నాతో చిన్న వయసులో ఉన్నప్పుడే ఎంతో చక్కగా మాట్లాడానండి ఆ బిడ్డ అంట ఎన్నో సంవత్సరాల నుంచి మరి చూసుకున్నట్లయితే ఎంతో ఘోరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడంట ఆ యొక్క బిడ్డకు మరి చూసుకున్నట్లయితే రోగము ఆ బిడ్డకు వచ్చింది కుష్ఠరోగం అంటే అందరికీ తెలుసు వారికి ప్రత్యేకమైన కాలనీలనే వాళ్ళు చేశారండి ఘోరముగా మరి ఊరికి వెలుపల వాళ్ళు ఉండాలని వారున్న ప్రాంతము ఎంతో కలుషితమైనదిగా ఉంటుందని అది ఎంతో ఘోరమైన అంటువ్యాధి అని మనకు తెలుసు అలాంటి కుష్ఠరోగంతో ఈ అంకుల్ మరీ బాధపడుతున్నాడని మరి ఎలా అతనికి విముక్తి కలిగిందో చూసుకున్నట్లయితే మరి అతడు రోజు ఆ లెప్రసీ కాలనీలో అతనికి సపరేట్గా ఇచ్చారంట అండి ఆ ఇంట్లో ఉంటూ తను ఎంతగానో బాధపడుతూ బాధపడుతూ మరి ఏ దిక్కు లేదు కుటుంబం అంతా కూడా అతన్ని వదిలేసింది ఎందుకంటే అతనికి వచ్చిన వ్యాధిని బట్టి నా అన్న వాళ్ళు తన సొంత భార్య కూడా దాదాపు మూడు సంవత్సరాలు తన దగ్గరికి రాలేదంట అండి ఆ యొక్క వ్యాధి నాకు సోకుతుందేమో అని తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను కూడా తన యుద్ధ నుంచి తీసి దూరము మరి హాస్టల్లో వేయడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు అనేది తన జీవితంలో జరుగుతున్న సమయంలో ఈ ఆల్బర్ట్గా మార్చబడక మునుపు అతని పేరు ప్రసాద్ ఆ ప్రసాద్ అంకులకి మరి ఒక వాక్యము దేవుని యొక్క బైబిల్ ఆ యొక్క ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తూ మరి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాలను న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అనేది తనకి ఇవ్వడం జరిగింది ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తన చేతిలో దొరికినప్పుడు అతను ఎంతో మరి మరి ఏదో సంతోషము తెలియని ఆనందము తన హృదయంలో కలిగిందంట ఆ యొక్క వాక్యాన్ని తీసి దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చదువుతూ 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 ఉన్నప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను తను గ్రహించి నిజంగా దేవుడు ఏ రీతిగా అయితే తన దెబ్బలు తిని అతడు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత అన్న ఒక మాటను అనేక సార్లు తను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడంట హలూయ కుష్ రోగం నయం కావడం అసాధ్యం ఎందుకంటే దానికి ఎక్కువ రీతిగా మెడిసిన్స్ అనేవి లేవు కానీ కూడా దేవుడు అతని ఆ బెడ్ రీడన్ పొజిషన్లో నుండి మరి మంచంలోకే తను పరిమితమైన ఆ స్థితిలోనొచ్చి దేవుడు ఈరోజు గొప్ప సేవకునిగా అంకుల్ని వాడుకున్నాడు అనేక ప్రాంతాలకు తిరిగి సేవ చేస్తాడు దాదాపు అందరికీ తెలియదేమో కానీ మల్కాజ్గిరి ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంది స్వార్థ కడపత్రికలు పంచుతూ దేవుని యొక్క స్వార్థను ప్రకటించిన వ్యక్తిగా మనం చూస్తాం ఈ ఈరోజు ఆంకుల్ యొక్క స్వార్థలో నుంచి నేను ఎందుకు ఆ సాక్ష్యంను మీ అందరికి చెప్తున్నానంటే ఈరోజు దేవుని వాక్యం అతని జీవితంలో కార్యం చేయగలిగితే నీ నా జీవితంలో దేవుని వాక్యం కార్యం చేయలేదా అండి నీ నా జీవితంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడలేదా అను ఈ రోజు వాక్యం చదువుతుంటారు ఈరోజు ఒక వాక్యాన్ని ఏదో ఇలా మరి ఒక జాతకంగాన్ని తీసినట్టు ఇలా దేవుని యొక్క వాక్యాన్ని తెరిసి అక్కడ ఏడో వచ్చినమా ఎనిమిదో వచనమా ఏదో ఒక నంబర్ని హృదయంలో అనుకొని ఒక వచనంలాగా నువ్వు చదివి వెళ్ళిపోతున్నావు కానీ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించి ఆ వాక్యంలోని సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు అనేక మర్మాలనితో మాట్లాడతాడు నిజంగా వాక్యము మనుషులను మార్చగలదు అలా చాలామంది మిషనరీస్ ఉన్నారండి కెనెతి హేగన్ అంటూ ఒక మిషనరీ ఉన్నాడు వాక్యమే తనను మార్చి ఒక ఒక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని తప్పు పట్టాలని మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుని తప్పు పట్టాలని వాక్యని బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన వ్యక్తి దేవుని వాక్యం చేత పట్టబడి మార్చబడి దేవుని సేవకుడయ్యాడు ఇలా అనేక మంది ఉన్నారు మనకు తెలిసి తెలియని వాళ్ళు కానీ దేవుడు అంటా ఉన్నాడు ఈరోజు ఈ నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ భక్తులతోని వాక్యాన్ని వినాలి హలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటా ఎలా కాపాడుకోవాలి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ ఒక ఘోరమైన లోకములో మరి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా పాపం అనేది విస్తరించింది బయటికి వెళితే మరి రోడ్లపైన చూసినట్లయితే ఘోరమైన పోస్టర్స్ మరి చూసినట్లయితే చిన్నపిల్లలు ఫోన్ పట్టుకుంటే చాలు మరి చూస్తే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలా మనము చూసుకున్నట్లయితే ఎంతో ఘోరమైన ఈ ప్రాప ప్రపంచంలో ఎలా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి బైబిల్ గ్రంథంలో దేవుడు ఉపమాన రీతిగా ఒక స్త్రీ గురించి రాసి ఉంచాడండి ఆ స్త్రీ యొక్క శ్రద్ధ భక్తులతో తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకుందో దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నాడు హలలుయ ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వినండి చివరి వరకు ఈ వాక్యాన్ని చూసినట్లయితే నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోలో దేవుడినితో ఈరోజు మాట్లాడబోతున్నాడు హలలుయ దేవుని యొక్క వాక్యంలో నుంచి లూక రాసిన సువార్త అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలను లూక రాసిన సువార్త పదిహేనో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నుండి ఏ స్త్రీకైనను పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా హలో ఈ యొక్క వాక్య భాగంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉందండి మనము స్త్రీల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మరి ఒక స్త్రీ కానీ ఒక కన్యక కానీ మనము మనం చూస్తున్నట్లయితే వాళ్ళ వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు అది వెండైనా అది బంగారమైనా మరి ఏదైనా మరి వారి యొక్క వస్తువుల విషయానికి వచ్చేసరికి మరి ఒక్క చిన్నది వాళ్ళు కోల్పోయినా కూడా చాలా జాగ్రత్తగా వెదుగుతారు అదే ఈ స్త్రీ అంట మరి అప్పటి కాలంలో వివాహము కావలసిన వారికి హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే యూదుల ఆచార ప్రకారం వాళ్ళకి ఒక పది నాణాలు ఇచ్చేవాళ్ళు అది వారి యొక్క వివాహ అనంతరం వరకు చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలి ఆ పది వెండి నాణాలు ఈ స్త్రీకి కూడా ఇవ్వబడం జరిగిందండి ఈ స్త్రీకి ఆ పది వెండి నాణాలు ఇచ్చినప్పుడు అంట ఒక్కటి ఆమె మరి మరి ఎలానో అలా పోగొట్టుకుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఆమె చేసిన కార్యం ఏంటి పోగొట్టుకున్నదేంటి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిందేంటి మనం పోగొట్టుకున్నదేంటి ఈరోజు ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో ఫలాలను దేవుడు ఇచ్చాడు నీవు విశ్వాసిగా మార్చబడి బా పునర్జన్మ స్థానము మీరు చేసిన తర్వాత పునర్జన్మ సంబంధమైన స్నానము వలన నీవు ఒక చనిపోబడిన వ్యక్తివి నీవు పాతి పెట్టబడ్డావు నీ పాపక్రియలన్నీ కూడా పాతి పెట్టబడ్డాయి నీవు ఇప్పుడు నూతనమైన జీవమును పొందుకొని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని తిరిగి లేచిన తర్వాత నీకు కొన్ని ఇవ్వబడ్డాయి ఫలలు నీకు కొన్ని ఆత్మ ఫలాలనేవి ఇవ్వబడ్డాయి ఆత్మ ఫలములు ఏమనగా నిజంగా గలతీ యొక్క పత్రికలో మనం చూస్తాం కదండి ఫలాల గురించి మరి శరీర కార్యాల గురించి మనం అక్కడ గిదానించవచ్చు ఈ బిడ్డకిచ్చిన ఫలాల్లో నాణల్లో మనం చూసుకున్నట్లయితే నిజంగా ఇవి కూడా ఉన్నాయండి మరి ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ నేను చదువుతున్నానండి వినండి అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహము హలలుయ ఇవన్నీ కూడా దేవుడు మనందరి జీవితంలో ఫలించాలని కోరుకుంటున్నాడు అయితే ఒక్కొక్క దాన్ని ధ్యానించుకుంటూ పోతే మనకు చాలా రోజులు కావాలి మరి ఒక్కొక్క ఫలం గురించి కూడా ధ్యానించాలి మనము ప్రేమ అనగా ఏంటి సంతోషం అంటే ఏంటి సమాధానం అంటే ఏంటి విశ్వాసం ఆశ నిగ్రహం ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆత్మ ఫలాలన్నీ కూడా మన జీవితంలో ఒక ఆత్మీయ స్థితిలో మనకి ఇవ్వబడ్డాయి అదే రీతిగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఈ బైబిల్ గ్రంథమే మనకి ఇవ్వబడింది దీనిలో ఉన్న ప్రతి ఆజ్ఞ దీనిలో ఉన్న ప్రతి వాగ్దానము దీనిలో ఉన్న ప్రతి ఒక్క మరి వచనము కూడా మన జీవితాలకు ఒక ఎంతో వెలుగు ఎంతో మన జీవితాలను మార్చేది ఆ పలోక రాజ్యానికి మనకు నడిపించే ఒక దిక్సూచిగా మనకు ఉన్నదండి హలో నీ ఆత్మీయ జీవితానికి అది ఒక ఇంపార్టెంట్ మరి రోల్గా నువ్వు తీసుకున్నట్లయితే నిజంగా ఆత్మ ఫలాలలో ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు అయితే ఈ యొక్క బిడ్డ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చినట్లయితే ఈ స్త్రీ అంటే పది వెండి నాణల్లో ఒక్కటే పోగొట్టుకుంది అయ్యో నా దగ్గర తొమ్మిది వెండి నాణాలు ఉన్నాయి కదా అని ఆ బిడ్డ ఆశ్చర్యంగా శ్రద్ధగా ఉన్నట్లయితే ఆ బిడ్డ యొక్క జీవితంలో ఎంతో కోల్పోయేది కానీ ఆ బిడ్డ చేసిన కార్యము మనం చూసుకున్నట్లయితే అక్కడ శ్రద్ధగా అవన్నీ కూడా వెతికినట్టు చూస్తున్నాం అయితే మనం చేయాల్సిన కార్యం ఏంటి సామెతలు రాసిన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సామెతలు ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అలలు ఈ బిడ్డ అంట ఒక దీపము పట్టుకొని ఇల్లంతా కూడా ఊడ్చి వెతికిందంటే ఈ దీపము ఏంటికి సూచన ఉందంటే ఆజ్ఞ అంట ఆజ్ఞ దీపం అంట ఉపదేశం అంట వెలుగంట హలలుయా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో అది ఒక దీపము వంటిది అదొక వెలుగు వంటిది ఈరోజు ఒక చీకటి గదిలో వేసేసారు వేసేసారనుకోండి చీకటి గదిలో ఒక్క చిన్న వెలుగు కూడా లేదంటే నువ్వు ఉండగలవా అసలు మనము ఎంత చీకటి అగాధమైన స్థలంలో ఉన్న కొంచెము వెలుగు ఉంటే అదొక తృప్తి మన హృదయానికి అయ్యో వెలుగులో మనం ఉన్నాం అగాధము చీకటి మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఈ లోకం అండి లోకమంతా కూడా చీకటి మయమంట లోకమంతా కూడా దేవుడు చూసుకున్నప్పుడు నీ అగాధ చలములపైన ఆయన ఆత్మ అల్లాడుతుందని ఆనాడు ఆ కాండంలో ఎందుకు వ్రాయబడి ఉన్నదంటే ఆ చీకటి అంతా లోకమంతా కమ్మిందంట వెలుగే లేదు అప్పుడు ఆయన వెలుగు కలగగా కమ్మని పలకగా అప్పుడు వెలుగైందండి కలలుయ ఈరోజు ఆ వెలుగు ఎలాగైతే మన జీవితంలో కొంచెము చీకటిగా ఉన్న స్థలంలో ఒక టార్చ్ వేసినట్టు ఆ ఆనందం ఏ విధంగా అయితే మనకు దొరుకుతుందో ఈరోజు మన ఆత్మీయ జీవితానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన సూచనలు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ఆయన ఉపదేశం ఒక దీపము వంటిది ఒక వెలుగు వంటిది అందుకే దేవుని యొక్క వాక్యాలు ఆనాడు మనం చూసుకున్నట్లయితే పది ఆ ఆజ్ఞలను దేవుడిచ్చాడండి పది ఆజ్ఞలు ఎందుకు ఇష్ట్రాలకి ఇవ్వడం జరిగింది ఆనాడు వరకు ఇష్ట్రాలు వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్ళకి తెలియదు ఆనాడు వరకు ఎలా జీవించాలో వాళ్ళకి తెలియదు కానీ దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చాడు ఎలా ఉండాలి ఎలా జీవించాలి నీ పొరుగువానితో ఎలా ఉండాలి ఎలా ప్రేమించాలి తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి నీ మందిరాన్ని ఎలా ప్రేమించాలి నీ మందిరంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి నీ దేవుడైన యహోవా తప్ప ఏ దేవుడు నీకు లేడన్న ఆజ్ఞను కూడా దేవుడు ఇచ్చాడు ఈరోజు అట్టి ఆజ్ఞలన్నీ కూడా మన జీవితంలో ఒక వెండి నాణ్యములు అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో అవి ప్లే చేస్తున్నాయి మనకు అవి ఎంతో ప్రాముఖ్యమైనవి ఆత్మీయ జీవితంలో మనము ఆత్మ ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఎంతో గొప్పవండి ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ లేకపోతే మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం లేదు నిజంగా ఆయన ప్రేమను మనకిచ్చాడు కదండి ఆయన యొక్క ఆజ్ఞలను మనకిచ్చాడు అతి రీతిగా మనం ఫాలో అవుతున్నామా ఈరోజు ఆత్మీయ స్థితిలో అసలు నువ్వు ఏం పోగొట్టుకున్నావు నువ్వు ఆలోచిస్తున్నావా అసలు ఎంత మేలుకరంగా నీ జీవితంలో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచిస్తున్నావా నీ జీవితంలో నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో నిన్ను నువ్వు చూసుకో నీవు బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు భక్తుడు అంటాడు అయ్యా ఆత్మలో నేను ఒక్కసారి అంట మరి చీల మండలం వరకు మరొకసారి మోకల లోతు మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఈ పై భాగం వరకు నడుము లోతు మరి చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు మరి చూసుకున్నట్లయితే మొత్తము ఆత్మీయ స్థితిలో మునిగంట ఈత కొట్టి అనుభవంలోనికి భక్తులు వెళ్ళారంట అలలుయా ఈరోజు ఆ స్థితిలో నువ్వు ఉన్నావా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ స్థితి పాలు తాగే స్టేజ్ అంటాడు పౌలు భక్తుడు పాలు తాగే స్టేజ్ నుంచి అంట బలమైన ఆహారము తినే స్టేజ్ వరకు కూడా దేవుడే మనకు తోడుగా ఉంటాడు దేవుడే మనల్ని నడిపిస్తాడు అయితే నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నావా నా ప్రియ సహోదరి మరి ఇంత పెద్ద వయసులోకి వచ్చి కూడా మరి కొంతమంది ఏంటంటే వాక్యం చదవలేరు పాటలు పాడలేరు ఒక ప్రార్థన దేవుని మందిరంలో చేయలేరు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఎదుగుదలే ఉండదు ఇంకా ప్రైమరీ సెక్షన్లో చదువుతున్న పిల్లల్లాగా ఎప్పుడు వాక్యం దేవుని యొక్క మందిరానికి వస్తారు కూర్చుంటారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు వెళ్తారండి ఒక ఫలములనేవి లేవు అయితేన దేవుని యొక్క స్థితిలో మరి దేవుని యొక్క బిడ్డమని చెప్పుకుంటూ దేవుని యొక్క మందిరానికి ఇన్ని సంవత్సరాల నుంచి నడిచి వెళ్తున్న నీకు ఎందుకు ఆ ఎదుగుదల లేదు పరిశుద్ధాత్మ నీకు తోడులేడా దేవుడు నీకు తోడలేడా ఒక్కసారి ఆలోచించు దేవుని వాక్యము మనకు హిత బోధన ఇస్తుందంట అంటే మంచి బోధన మనకి ఇస్తుంది అది ఒక ఆజ్ఞలను మనకు నేర్పిస్తుంది ఆత్మీయ స్థితిలో ఎదిగే రీతిగా చేస్తుంది ఒకనొక సమయంలో మనం చూసుకున్నట్లయితే ఒక భక్తుని యొక్క జీవితం నేను చెప్తాను ఆ భక్తుడు మరి తను అన్య దేశంలో పుట్టాడండి ఆ భక్తుని పేరు అబ్రామ్ అబ్రామ్ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము మరి ఆ యొక్క అన్య దేశంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలుస్తాడు పిలిచిన తరువాత అబ్రహాము అన్నీ కూడా విడిచిపెడతాడండి తన ఇంటిని విడిచిపెడతాడు తన యొక్క ఆత్మీయ అక్కడ చూసుకున్నట్లయితే తన యొక్క గృహాన్ని తన యొక్క తండ్రి ఇంటిని తన యొక్క సమస్తాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు చూచి అబ్రహాము స్టార్ట్ అవుతాడు అబ్రహాము నడుస్తున్న క్రమంలో అబ్రహాము ఫస్ట్ ఉన్న పొజిషన్ అబ్రహాంకు ఉందండి లేదు మనం చూసుకున్నట్లయితే అనుదినం ఎదుగుతూ వచ్చాడు అబ్రహాము అబ్రహాము ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో ఆ యహోవా దేవునికి బలిపీఠము కట్టి ప్రార్థించడం ప్రారంభించాడు ఆ యహోవా దేవునికి అర్పణలు అర్పించడం ప్రారంభించాడు ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో ఆ దేవునికి దశమ భాగము తీయడం ప్రారంభించాడు ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో ఆ దేవుని దూతలకు సహితం ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకున్నాడు హలో ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో నేను చెప్పాలంటే ఆత్మీయస్థితిలో ఒక ప్రమోషన్స్ లాంటివి ఈరోజు ఆత్మీయ స్థితిలో అబ్రహాము తను నడిచి వచ్చిన ఆ స్థలము నుండి బయలుదేరిన స్థితి నుండి మనం చూసుకున్నట్లయితే తన ప్రయాణం అంతే కూడా చదివితే ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనబడ్డాడంటే ఆ విశ్వాసములో తన ఆత్మీయ జీవితంలో ఎన్నడూ అబ్రహాము పడిపోలేదండి హలోయ దేవుడే అబ్రహాంను పరీక్షించాడు అక్కడ చూసుకున్నట్లయితే అబ్రహామా నీకు అక్కడే ఉన్న నీ కుమారుని నాకు అర్పణగా నువ్వు ఇస్తావా అని అన్నాడు దేవుడు ఎవ్వరికి చెప్పలేదండి తన కుమారుని పనివారిని తోడుకొని అబ్రహాము ఎక్కడైతే దేవుడు చెప్పాడు ఏ పర్వతం దగ్గర అయితే దేవుడు బలిగా కోరాడో ఆ పర్వతం దగ్గరికి నిప్పులను కట్టలను తీసుకొని వెళ్ళిపోయాడు హలలూయా అబ్రహాం యొక్క పరిస్థితి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ స్థితిలో అబ్రహాము ఎదిగిన వ్యక్తి విశ్వాసంలో పడిపోని వ్యక్తి ఈరోజు కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే ఆత్మీయ స్థితిలో పడిపోతాం ఆత్మీయ స్థితిలో ఇంకా దేవుని మందిరానికే వెళ్ళం దేవుని సేవకునికి అప్రోచ్ అవ్వడం ఈ రోజుల్లో చేసే ఏంటంటే వాట్సాప్లో ఫేస్బుక్లో మరి చూస్తున్నట్లయితే నంబర్ ఫోన్ నంబర్ సహితం సేవకుని బ్లాక్ చేసేస్తున్నారండి ఎందుకు సేవకుని దగ్గర నుంచి మెసేజెస్ రావద్దు దేవుని బిడ్డలు మెసేజ్ చేస్తే దేవుని బిడ్డలు వాక్యం పంపిస్తే వారి యొద్దు నుంచి సాతాను మరి చూసుకున్నట్లయితే ఎంతగా కవర్ చేసేసాడంటే అంటే అంత టెక్నాలజీ ఇచ్చాడు వారితో నీకు పరిచయం లేకుండా వారితో నీకు సంబంధం లేకుండా చేసేసాడు ఇక్కడ ఆత్మీయ స్థితిలోను కోల్పోయిన వాటిని నీవు తిరిగి పొందుకోవాలి ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు కీర్తనలు పంతొమ్మిదో కీర్తన వచనంలో మనం చూసుకున్నట్లయితే తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము హలో ఈరోజు చాలామంది చేసే తప్పులు వాళ్ళకి తెలిసినా కూడా ఆ పొరపాట్లను గ్రహించరు అందుకే వెండి నాణ్యములు పోగొట్టుకున్న స్త్రీ గురించి నేను ఈరోజు ఎందుకు మీకు చెప్తున్నానంటే తన యొక్క ఆత్మీయ స్థితిని దాన్ని సాదృశంగా తీసుకుంటే ఒకటి ఆమె పోగొట్టుకున్నది ఆ పోగొట్టుకున్నది ఏంటో ఆమె గ్రహించింది దాని ఆత్మీయ స్థితిలో ఆత్మీయ అర్థంతో వెలుగ దీపమును పట్టుకుంది అనగా దేవుని ఆజ్ఞలను పట్టుకుంది మొత్తం వెతికింది చీపురనగా మనం చూసుకున్నట్లయితే పశ్చాత్తాప ప్రార్థనతో ఆమె మొత్తం కూడా ఊడ్చేసింది తన ఇల్లంతా కూడా జలను పట్టింది తన హృదయాన్ని శుద్ధీకరించుకుంది మరలా దాన్ని పొందుకుంది హలలుయ ఈరోజు అట్టి స్థితిలో మనం ఉండాలండి ఈరోజు ఒక్కటి కోల్పోయి మన పొరపాట్లను గ్రహించలేని స్థితిలో మనం ఉండకూడదు ఒక ఆత్మీయమైన పరిస్థితిలో అబ్రహాము ఒక్క మెట్టు ఎదగలేదండి అనేక మెట్లు ఎక్కుతూ పోయాడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ఈరోజు వస్తే విశ్వాసులకు తండ్రి మన తండ్రి సాదృశ్యమైన అబ్రహాంని ఈరోజు మనం తీసుకోవాలి తన జీవితంలో ఎలాగైతే మెట్టు మెట్టు ఎదిగాడో ఈరోజు అదే రీతిగా ఈ స్త్రీని కూడా సాదృశ్యంగా నీ జీవితంలో తీసుకోవాలి నీ ఆత్మీయ జీవితంలో ఏం కోల్పోయావు ఈరోజు నీకు దేవుడిచ్చిన తలాంతులను ఏది కోల్పోయావు ఈరోజు నీవు మంచి విషయాల్లో ముందు ండాలి చెడ్డ విషయాలో చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే మన దేవుడంట మన పాపములను తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపరిచాడు హలలుయా ఎంత దూరం అండి తూర్పుకి వరకు అంత దూరపరిచిన తర్వాత మరలా నువ్వు ఆ పాపములు అనేది నువ్వు జీవించినట్లయితే ఆ పొరపాట్లను చేసినట్లయితే మరలా నూతన పరుచుకో ఊడ్చు పరిశుద్ధాత్మనికి ఇచ్చిన ఆ దీపమును పట్టుకో వాక్యం అనే దీపమును పట్టుకో ఈరోజు జాగ్రత్తగా వెదుకు దేవుడు అన్నాడు నిజంగా మనం చూసుకున్నట్లయితే ఒకటో కోరింతి మూడో అధ్యాయం పదహారో వచ్చినంలో నీ దేహము దేవునికి ఆలయము ఆలయము శుద్ధీకరి ఈరోజు బాహ్యమైన ఈ శరీరము శిథిలమైపోతుంది అంతరంగ పురుషుడు నిత్యము నిలుస్తాడు ఈ ఆత్మ అనేది మన దేవుడిచ్చింది ఆ దేవుని దగ్గరికి తిరిగి వెళ్తుంది ఈరోజు నీ హృదయము నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నా ప్రియ సహోదర అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న నీ అంశం ద్వారా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావా ఈరోజు ప్రశ్న నీకు వేస్తున్నాడు దేవుడు ఏది కోల్పోయావు వెదుగుతున్నావా అడుగుడీ మీకు ఇయబడును వెదుగుడీ మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అన్నాడు వెదికితే దొరకందంటే ఏది లేదు నా ప్రియ సహోదరి ఈరోజు మరి పోగొట్టుకొని అదే స్థితిలో నువ్వు ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా నీవు దాన్ని వెదకకుండా ఏది పోగొట్టుకున్నాను కప్పుడు ప్రార్థన చేసేదాన్ని కప్పుడు వాక్యం చదివేదాన్ని ఎన్ని రోజులైతుందండి దేవునితో సహవాసం లేక ఎన్ని రోజులైతుందండి ప్రార్థన లేక ఎన్ని రోజులైతుందండి దేవుని మందిరానికి వెళ్ళక ఈరోజు అట్టి మరి దుర్మార్గమైన పరిస్థితుల్లోనూ ఉన్నట్లయితే వెదుకు వెదకంటే దొరకందంటూ ఏది లేదు వెదుకుడి మీకు దొరకునంటా ఉన్నాడు దేవుడి ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు పది వెండి నాణాలు పోగొట్టుకున్న స్త్రీ వెతికింది ఈరోజు ఓ స్త్రీ ఓ పురుషుడా ఓ యొక్క సహోదరి నా సహోదరుడా ఏది పోగొట్టుకున్నావు నీ స్థితిలో ఏది నువ్వు కోల్పోయావు దేవుని వద్ద అది మరలా తిరిగి నువ్వు సంపాదించుకో జాగ్రత్తగా భయ భయభక్తులతో ఉండు ఆ స్త్రీ ఊడ్చేటప్పుడు ఇష్టానుసారంగా ఊడవలేదు తన ఇల్లంతయు జాగ్రత్తగా వెతికిందంట హలెలుయ ఆ జాగ్రత్త నీకు చాలా ఇంపార్టెంట్ నీ స్థితిలో జాగ్రత్తగా నీవు ఆత్మీయ యొక్క మేలులను ఫలాలను కోల్ పోయిన వాటిని వెతికి దేవుని యొద్ నుంచి తిరిగి సంపాదించుకోవాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశము ఈరోజు దేవుడు నాతో ఉండి నాలో ఉండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు చివరిగా మనము కీర్తనలు పదహారు అధ్యాయము మనం చూసుకున్నట్లయితే నలభై కీర్తన పదహారు వచనంలో నిన్ను వెతుకువారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుగాకహలుయ్య ఈ వాక్యము ముగింపులోనికి మనం వచ్చాం ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వెదికితే దొరకందంటే ఏది లేదు ఈ స్త్రీ వెదికింది వెతుకు వారందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు స్టార్ట్ చేయి నీ ఆత్మ జీవితంలో పరీక్షించుకో ప్రార్థనలో ఎక్కిభవించి ఇప్పుడు ఒక్కసారి టూ మినిట్స్ నువ్వు ఆలోచించి దేవునికి ఏది నా జీవితంలో కోల్పోయాను ఏది నా జీవితంలో పోగొట్టుకున్నాను ఏది నా జీవితంలో వెతకాలి ఆనాడు మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి వాక్యం ద్వారా మార్చబడ్డాడు ఈరోజు నువ్వు ఈ వాక్యం ద్వారా మార్చబడ్డాలి ఈరోజు దేవుని యొక్క వాక్యం చేత పట్టుకొని వెదుకు వెదిగితే మరి దేవుడికి ఇస్తా అంటున్నాడు వెదుకు వారికి పూర్ణ సంతోషాన్ని దేవుడు కలగజేయను గాక ఈరోజు ఈ వెదక నాశ కలిగి ఉన్న వారందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా ఈస మరి నువ్వు ప్రభా ఈ యొక్క జీవితంలో వారి జీవితంలో ఏదైతే ఆత్మీయ స్థితిలో కోల్పోయి ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఏసు నామంలో మీరు దర్శించండి ప్రభా ఏసు నామంలో వారి జీవితంలో గొప్ప కార్యం మీరు చేయండి ప్రభా పోగొట్టుకున్న దాన్ని తిరిగి చేయండి ప్రభా అయా ప్రార్థన జీవితంలో పడిపోయారా స్థితిలో పడిపోయారా వాక్యం చదువుటలో పడిపోయారా పాటలు పాడటంలో పడిపోయారా యేసు నామంలో వాళ్ళు తిరిగి గాక ప్రతి ఆత్మ ఫలము వాళ్ళు గాక యేసు నామంలో వారికి తోడుగా ఉండి పోగొట్టుకున్న దాన్ని జాగ్రత్తగా వెతికే హృదయమును మనస్సును మార్చి ప్రభ వారి జీవితంలో కార్యం చేసి నడిపించమని అడగొచ్చు ఏసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడండి ఈ ఆత్మీయమైన మేలు అనేకం మీరు పొందుకుందుగాక యేసు నామంలో ఏదైతే మీరు ఆత్మీయ స్థితిలో పోగొట్టుకున్నారో అది మీ జీవితంలో గాక వెతుకు వారికి మరి దేవుడు నిశ్చయముగా దాన్ని కలుగజేస్తాడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఆత్మీయమైన మేలు పొందుతూ మమ్మల్ని సంప్రదిస్తే మీ అందరి కోసం మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రైస్ లాడ్